మల్కాజ్గిరి నియోజకవర్గం ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. వరుసగా రెండుసార్లు విజయభేరి మోగించిన భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారడంతో వ్యూహాలకు పదును పెట్టింది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి పోటీ చేస్తూ ఉండగా భాజపా నుంచి రామచంద్రరావు మూడోసారి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విభిన్న మతాలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలకు నిలయమైన మల్కాజ్గిరిపై ప్రత్యేక కథనం. మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. 489,043 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 44% యువత. మల్కాజ్గిరిలో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారాసా నుంచి మర్రి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, భాజపా తరపున రామచంద్రరావు హోరాహోరీ తలపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో భారాసను వీడి హస్తం పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని భారాసా బరిలోకి దించింది. భాజపా నుంచి 2014-2018 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రామచంద్రరావు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మౌలాలి డివిజన్లో ముస్లిం ఓట్లు 51,000 వరకు ఉంటాయి. సైనికులకు శిక్షణ అందించే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ ఏఓసీ ఈ నియోజకవర్గంలోని సఫీల్గూడలో ఉండడంతో అనేక మంది సైనికోద్యోగులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 70,000 మంది రక్షణ శాఖ ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. యాప్రాల్ ప్రాంతంలో తమిళుల ఓట్లు 75,000 వరకు ఉంటాయి. ఆర్కే నగర్, ఆనంద్ భాగ్ వంటి ప్రాంతాల్లో బ్రాహ్మణుల ఓట్లు 65,000 వరకు ఉంటాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు 50,000 పైచీలకు మంది ఉన్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వీరంతా మల్కాజ్గిరిలో గెలుపోటములపై ప్రభావం చూపిస్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఈస్ట్ ఆనంద్బాగ్, షిరిడీనగర్, ఎన్ఎండిసి కాలనీ, దీన్ దయాల్ నగర్, పటేల్ నగర్, దుర్గానగర్ వర్షాకాలంలో ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీన్ దయాల్ నగర్లో 9 చిన్నారి సుమేధ నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. రైల్వే అండర్ బ్రిడ్జిలు చిన్నవిగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. రెండు ఏర్పడిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటి జరిగిన ఎన్నికల్లో ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి విజయం సాధించలేదు. 2009 కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్, 2014-2018 ఎన్నికల్లో భారాసా అభ్యర్థులు చింతల కనకారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు గెలిచారు. వరుసగా రెండుసార్లు మల్కాజ్గిరిపై గులాబీ జెండా ఎగురవేసిన భారాసా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరావు పార్టీ మారినా బలంగా పుంజుకుని పోరాడుతోంది. మర్రి రాజశేఖర రెడ్డిని గెలిపిస్తే తాను నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని, ఈసారి కూడా విజయం సాధిస్తాననే ధీమా మైనంపల్లి హనుమంతరావులో కనిపిస్తోంది. రెండుసార్లు ఓడిపోయిన తనపై సానుభూతి ప్రజల్లో ఉందని, ఈసారి తనకు అవకాశం ఇస్తారని భాజపా అభ్యర్థి రామచంద్రరావు భావిస్తున్నారు.